నాయకుల్లాగా భుజాన్ని వేసుకొని మాట్లాడుతున్నానని అనద్దు. కారణం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీకి అధికారం ఒక శతాబ్దంలో కూడా రాదు. వాళ్ళు అధికారం గురించి చెయ్యరు, కేవలం ప్రజల సమస్యలను భుజాన్ని వేసుకొని ఏదో ఒకటి మనం సాధించాలి, ప్రజలకు సంబంధించి నిలబడాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నెముకగా ఉన్నటువంటి పార్టీ. ఇక నాయకులు ఆ ధోరణి గతంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసినటువంటి పొరపాట్ల వల్ల అధికారానికి దూరమయ్యారు, అది కూడా సత్యమే. ఇవాళ మనం అడగవలసింది, మీలాంటి పెద్దలందరూ బాధ్యతగా స్పందించాల్సింది, ఎన్నికలప్పుడు ఏది పడితే అది మనము హామీ ఇచ్చేసి వదిలేస్తే, వీళ్ళకు శిక్ష లేకపోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ఈ వ్యవస్థ సామాన్యుడి పక్షాన ఎలా ఉండగలుగుతుంది? దిస్ ద బేసిక్ పాయింట్. గఫూర్ గారు, మీతోనే ప్రారంభిస్తా, బికాజ్ యు ఆర్ ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అండ్ ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు సంబంధించి మీరు సామాన్యుల గురించి చేస్తున్నటువంటి పోరాటంలో ఇలాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఇదే సమయాన్ని మనం ఉపయోగించుకొని అంతో ఇంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. గఫూర్ గారు, వాట్ యు సే? ఉచిత పథకాలు ప్రజల మీద ప్రేమతో వచ్చేటివి కాదండి. ప్రజల మీద ప్రేమతో ఎవరన్నా చేస్తే మనం అభినందించవచ్చు, ఆహ్వానించవచ్చు. ప్రజల మీద ప్రేమ కాదండి, ఓట్ల మీద ప్రేమ. కేవలం ప్రజల డబ్బులతో ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమమే ఇప్పుడు జరుగుతుంది. అంటే వేలకు వేల రూపాయలు పంచడం ద్వారా రేపు ఓపెన్ చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, ఏమయ్యా మీకు డబ్బులు ఇవ్వలేదా, మీకు పథకాలు ఇవ్వలేదా, మీరు మా ర్యాలీకి రాకపోతే పథకాలు కట్ చేస్తాం, పెన్షన్ కట్ చేస్తాం, బెదిరిస్తున్నారు. ఆ రకంగా ఏమంటే ఇది ఒక అవినీతికి సంబంధించినటువంటి విషయంగానే మేము చూస్తున్నాం. రాజకీయ అవినీతి ఈ రకమైనటువంటి పథకాలతో ప్రజల్ని మభ్యపరిచి ప్రజల ఓటర్ని పొందండి. మేమేమంటున్నామండి సార్, అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో, సంక్షేమం కూడా ఉండాలి. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేసుకునేటువంటి పథకాలు పెడితే మాకు అభ్యంతరం లేదు. చేపలు పంచడం కాదు, చేపలు పట్టడం నేర్పియండి. మీరు వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచండి. వాళ్ళకేమో జీతాలు ఇవ్వడు, వాళ్ళకేమో రివర్స్ పిఆర్సీ, వాళ్ళకేమో కనీస వేతనాలు పెంచాడు, కనీస వేతనాలు పెడితే నోరు మూసేస్తాడు, పోలీసులు పెట్టి కొట్టిస్తాడు, మేము డబ్బులు పంచుతాము. ఏం పద్ధతి సార్ ఇది? నిజంగా వేతనాలు పెంచు, పని చేయించుకో. ఆ రకంగా నీవు ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడం ఎట్లా, ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడం ద్వారా వాళ్ళ యొక్క జీవనంలో ఎట్లా మార్పు తీసుకొని రావాలని చూడాలా. అట్లా కాకుండా నాకు ఓట్లు ఫిక్స్డ్ ఓట్లు ఇన్ని కావాలా, ఆ తరగతి ప్రజల్ని నేను టార్గెట్ చేసుకుని నేను డబ్బులు పంచుతాను అనేటువంటిది ఎవరు చేసినా తప్పు తప్పు తప్పు. సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేస్తున్నది. ఒకటి మెరిట్ పాయింట్ ఏమంటే సుప్రీంకోర్టులో కేసు వచ్చింది పార్సారథి రెడ్డి పార్సారథి గారికి సంబంధించిన పార్టీ ఎంపీనే, కాబట్టి ఆ మేరకు వాళ్ళు చెప్పొచ్చు మేమే కేసు వేసినామని. ఎవరు కేసు వేసినా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మీరు సమర్థిస్తారని సెంటర్ని అడిగింది, అట్లాగే ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎలక్షన్ కమిషన్ సార్ దీనికి ప్రధానంగా, ఎలక్షన్ కమిషన్ ఓట్లు జరిగేటప్పుడు మాత్రమే మా పాత్ర ఉండకూడదు, ఓట్లు జరగకపోయినా ప్రభుత్వాల యొక్క విధానాలు ఏమిటి, వాళ్ళు వాళ్ళు ఏదైతే ప్రణాళిక ప్రకటించారో ఎన్నికల ప్రణాళిక దానికి కట్టుబడి ఉన్నారా లేదా, దాన్ని దాటేస్తున్నారా, ఏ పథకంలో ఏం మార్పులు వస్తున్నాయి అనేటువంటిది కూడా రివ్యూ చేసేటువంటి పద్ధతి ఏదైనా మెకానిజం డెవలప్ అయ్యి తప్ప, లేకుంటే చాలా సులభమైన పద్ధతి సార్. మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ప్రజలకేమో కొరతలు ఉన్నాయి కాబట్టి ఎవడు ఎక్కువ ఇస్తాడో వాడికి ఇద్దాంలే ఓటు అనేటువంటి ధోరణికి పోతే రాష్ట్రము దేశము అన్ని కూడా చాలా గందరగోళం అవుతాయి. ఫోర్స్ఫుల్ గా ప్రజల మీద రుద్దేస్తున్నారు, అలవాటు చేసేస్తున్నారు. ప్రభుత్వం ఇలానే ఉంటుంది, ఇలానే ఉండాలేమోలే, మనకు తెలియదేమోలే అన్నటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే గఫూర్ గారు మీకు కూడా తెలుసు, మనం బస్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచినీళ్ళ మంచినీళ్ళు దొరికేట